జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. చెప్పడానికి మేము రెడీ ఉన్నాం, రాజీనామా చేయడానికి నువ్వు రెడీ ఉన్నావు అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అయ్యా కేసీఆర్, నువ్వు ఫామ్ హౌస్లో పడుకొని నిద్రపోవడం కాదు, నువ్వు లెక్క చూసుకో. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వచ్చిందో లెక్క చూసుకో. చూసుకోవడానికి, చూపించడానికి మేము రెడీ ఉన్నాం, చూడడానికి, రాజీనామా చేయడానికి నువ్వు రెడీ ఉన్నావు అని చెప్పేసి మేము సవాల్ విసురుతున్నాం. అదేవిధంగా అదే ప్రెస్ క్లబ్లో ప్రెస్ వాళ్ళ ముంగడికి నువ్వు రాజీనామా లెటర్ తీసుకొని రా, రాజీనామా లెటర్ ప్రెస్ వాళ్ళ ముంగట పెట్టు, మేము లెక్క చూపిస్తాం. మేము లెక్క చూపించినాక నువ్వు ఓడిపోతే నీ రాజీనామా వేయాలి. ఎందుకంటే రాజీనామా లెటర్ తీసుకొని ఎందుకు రమ్మట్లేదు అంటే నిన్ను నమ్మట్లేదు, నిన్ను ఎవరు నమ్మరు. నువ్వు దళితులు ముఖ్యమంత్రి చేస్తావు, డబుల్ బెడ్రూమ్ అన్నావు, ఇంటికో ఉద్యోగం అన్నావు, నీ మీద నమ్మకం లేదు కాబట్టి నువ్వు రాజీనామా లెటర్ తీసుకొని రా. తీసుకొని వస్తే మేము 100 కోట్ల లెక్క చూపిస్తాం. 100 కోట్ల లెక్క చూపించకపోతే నీకు ఏదైతే నువ్వు క్షమాపణ అడుగుతున్నావో ఆ క్షమాపణ మా అమిత్ షా కాదు, యావత్ బీజేపీ తరఫున మేమందరం కూడా చెప్తామని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు సీనియర్ సీనియర్ బీజేపీ జోలికి వస్తే.